హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిడిక్షన్ బాబాజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ గురించి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచ్ల తాలూకా ఫుల్ అనాలిసిస్ అనేది మన వీడియోస్ రూపంలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబడుతుంది. అదేవిధంగా మిగిలిన సిరీస్లు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా టీమ్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ఇవ్వబడతాయి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు టైటిల్ మీద క్లిక్ చేయగానే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచైనా జాయిన్ అవ్వండి. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఒకసారి టెలిగ్రామ్లోకి వెళ్ళి జేపీ టెక్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు అక్కడి నుంచి మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ నేను టీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ దాని తాలూకా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ద బెస్ట్ టీమ్స్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను, అది కూడా ఫ్రీగా. సో ఇంకా మనం ఈరోజు టాపిక్లోనికి వెళ్ళిపోదాం, న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా థర్డ్ ఓడిఐ గురించి. అండ్ ఇదైతే మనకి 11th February 2020 అయితే జరుగుతుంది, బై ఓవెల్ మౌంట్ మంగునియాలో అయితే జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ 7:30 AM మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది న్యూజిలాండ్లో, అట్ మన ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ 7:30 AM అనమాట. సో ఇంకా ఇక్కడ టెంపరేచర్ అండ్ వెదర్ రిపోర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెదర్ రిపోర్ట్లో మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే 19 to 23 degrees Celsius అయితే ఉండే విధంగా ఉండొచ్చు అంట మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి. అండ్ మ్యాచ్ అయితే కంప్లీట్గా జరగవచ్చు, రైన్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు మ్యాక్సిమం. అండ్ పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పిచ్ అనేది బేసిక్గా బ్యాటింగ్కి బాగా సహకరిస్తుంది అని అయితే చెప్తున్నారు, అది లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్లు అయితే కంపేర్ చేసుకొని. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే, లాస్ట్ T20 ఏదైతే అయిందో మనకి ఇండియాతో న్యూజిలాండ్తో ఇండియా T20 ఏదైతే జరిగిందో ఈ పిచ్ అయితే ఆ రోజు మాత్రం చాలా స్లోగా ఉంది, బెస్ట్ స్కోర్స్ అయితే నమోదు కాలేదు. సో యాక్చువల్గా అయితే పిచ్ అనేది బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది, సో ఈసారి మాత్రం మంచి స్కోర్స్ అయితే నమోదు అవుతాయని వీళ్ళు అయితే చెప్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ 296 వరకు ఉంటుందని కూడా చెప్తున్నారు. సో మ్యాక్సిమం దాన్ని బట్టి మీరు టీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అండ్ ఇంకా టీం విషయానికి వస్తే, టీం న్యూస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 2 ODIలకి మనకి విలియమ్సన్ అయితే అందుబాటులో లేడు, బట్ ఇప్పుడైతే విలియమ్సన్ అయితే మనకి టీంలోకి రాబోతున్నారు. సో దాన్ని బట్టి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేంజెస్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మనకి టిన్ సౌదీ అయితే మనకి టీంలో ఉండరు, అదేవిధంగా మిచెల్ స్టానర్ కూడా మనకి టీంలో ఉండకపోవచ్చు అనమాట. సో అది లాస్ట్ టాస్ హాఫ్ అన్ అవర్ ముందు టాస్ పడిన తర్వాత అయితే మనకు కన్ఫర్మ్ అవుతుంది, కానీ మ్యాక్సిమం ఉండరు. మనకి కులిగ్జన్ కూడా ఉండరు, తను వైరల్ ఫీవర్తో అయితే బాధపడుతున్నారు, అది ప్రీవియస్ మ్యాచ్లో కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు ఇంకా మనకి వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ అయ్యేది వచ్చేసి ఇషోదీ. మనకి ఇషోదీ ఫస్ట్ ఓడిఐలో అయితే ఉన్నారు అండ్ సెకండ్ ఓడిఐకి అయితే తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ తను వస్తున్నారు. అదేవిధంగా మనకి బీ థిక్నర్ అయితే వస్తున్నారనమాట. సో వాళ్ళని బట్టి మనం లాస్ట్ మినిట్లో టీం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి, అది ఆఫ్టర్ టాస్ ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారు ఎవరు బౌలింగ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం వీళ్ళని అయితే మేనేజ్ చేసుకోవాలి. సో ఇంకా మనకి ఇండియన్ టీం విషయానికి వస్తే మనకి మనీష్ పాండేకి అయితే అవకాశం వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. బికాజ్ ఏంటంటే ఆల్రెడీ మనకి విరాట్ కోహ్లీ అనౌన్స్ చేశారు, మేము ఆల్రెడీ సిరీస్ అయితే కోల్పోయాం, సో మా టీంలో ఎక్కువ చేంజెస్ చేయడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పి. సో తను ఖచ్చితంగా యంగర్స్కి ఒక అవకాశం ఇవ్వడానికి అయితే చూస్తున్నారు. సో ఆ ప్లేస్లో మనకి మనీష్ పాండే కేదార్ జాదవ్ ప్లేస్లో రీప్లేస్ చేసే అవకాశం ఉంది, ఇది ఒక విధంగా బెటర్ని చెప్పాలి. బికాజ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా బుమ్రా ప్లేస్లో మనకు వచ్చేసి మహమ్మద్ షమీ అయితే రావచ్చు, బికాజ్ బుమ్రాకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. బికాజ్ తర్వాత టెస్ట్ సిరీస్ అండ్ తను కంటిన్యూస్గా మ్యాచెస్ ఆడుతూ ఉన్నారు, సో ఆ ఉద్దేశంతోనైతే మనకి బుమ్రాకి అయితే షమీని రీప్లేస్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు. అంతకు మించి తను వికెట్స్ తీయలేదని అలా ఇలా చెప్తున్నారు కదా, అదైతే నిజం కాదు. బికాజ్ బుమ్రా డెత్లో బౌలింగ్ చేసే ఒక మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్, సో తను పక్కన పెట్టాలని అనుకోరు, కేవలం విశ్రాంతిని అయితే ఇస్తున్నారు. మ్యాక్సిమం మనకి షమీ అయితే నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రా ప్లేస్లో అయితే వస్తారు, అది ఒక చేంజ్ అయితే మన ఇండియన్ టీంలో అయితే కనిపిస్తుంది. అండ్ ఠాకూర్ మనకి కుల్దీప్ యాదవ్ ప్లేస్లో రీప్లేస్ అవుతారు, ఐ మీన్ ఠాకూర్ ప్లేస్ కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఠాకూర్ కాన్స్టెంట్గా ప్రదర్శన అయితే చేస్తున్నారు, మంచిగా వికెట్లు అయితే తీసుకుంటున్నారు, బట్ ఇక్కడ కూడా విశ్రాంతిని ఇచ్చే ప్రాసెస్లో ఐ మీన్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి కుల్దీప్ యాదవ్కి అయితే ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు. సో అది కూడా ఆఫ్టర్ టాస్ అనేది మనకి కంప్లీట్గా అయితే ఎవరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటున్నారు అనేది మనకి తెలుస్తుంది. సో మీరు దాన్ని బట్టి ఒకసారి మీరు ఇక్కడ చూస్తే నేను టీంలో ఎవరు ఉండొచ్చు, అదేవిధంగా బెంచ్పై ఎవరు ఉండొచ్చు అనేది న్యూజిలాండ్ టీం అండ్ ఇండియా టీంని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి పాజ్ చేసి అయితే చూసుకోవచ్చు అన్నమాట.
ఇంకా క్యాప్టెన్ విషి విషయానికి వస్తే ఇది జస్ట్ బేసిక్ రిఫరెన్స్ కోసం, ఒక బేసిక్ ఐడియా కోసం. అండ్ గ్రాండ్ లీగ్, స్మాల్ లీగ్ టీమ్స్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో దానికోసం అయితే నేను ఇస్తున్నాను. వీళ్ళే కన్ఫర్మ్ అనే కాదు, మనకి క్యాప్టెన్ ఆప్షన్ వచ్చేసి విరాట్ కోహ్లీ, మ్యాటిన్ గుప్తిల్ అండ్ విలియమ్సన్ కూడా మంచి క్యాప్టెన్స్ అవుతారు. అండ్ వీసీ వచ్చేసి కేఎల్ రాహుల్, అయ్యర్, మయాంక్ అగర్వాల్ అండ్ రాస్ టేలర్ కాన్స్టెంట్గా అయితే తను ప్రదర్శన చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు మనం టాస్క్ ముందర నేను క్రియేట్ చేసిన టీం అయితే నీకు ఒకసారి చూపిస్తాను. ఇది బేసిక్ రిఫరెన్స్ కోసం మాత్రమే, సో ఇది ఫైనల్ టీం అని అనుకోవద్దు. ఫ్రెండ్స్ ఇది బేసిక్ రిఫరెన్స్ కోసం నేను టాస్క్ ముందర క్రియేట్ చేసిన టీం అనమాట. మీరు ఇందులో చూసినట్లయితే నేను విరాట్, అయ్యర్, పృథ్వీషాన్ అయితే తీసుకున్నా, టైలర్, విలియమ్సన్, గుప్టిల్ అయితే తీసుకున్నా అండ్ గుప్టిల్కి క్యాప్టెన్ కూడా ఇచ్చాను. సో ఇది నేను ఆఫ్టర్ టాస్ తర్వాత కంటిన్యూ చేయాలా, ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలా అనేది చూసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా నేను ప్రీవియస్ మ్యాచ్ల్లో మీకు నా టీమ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయనేది ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రీవియస్ ఓడిఐ ఉంది కదా, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లాస్ట్ ఓడిఐలో నా టీం ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా క్రియేట్ చేశాను అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది నా ప్రీవియస్ సెకండ్ ఓడిఐ టీం అనమాట. మీరు ఒకసారి చూసినట్లయితే అపోనెంట్ కనీసం నా దగ్గరలో కూడా లేరు, ఆల్మోస్ట్ 150 పాయింట్స్ తేడా ఉంది. నేను టీం కూడా చూపిస్తాను. మీరు టీంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ నేను బ్యాటింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను, నేను మీకు వీడియోలో కూడా చెప్పాను మ్యాక్సిమం బ్యాటింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని. ఇంకా వికీ విషయానికి వస్తే నాకు లోకేష్ రాహుల్, టామ్ లాథమ్ అన్నప్పుడు లోకేష్ రాహుల్లే నేను ప్రిఫర్ చేశాను. బికాజ్ ఏంటంటే తను ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా కానీ కాన్స్టెంట్గా ప్రతి డౌన్లో తనకి ఇచ్చిన ఏ డౌన్లోనైనా సరే ఆడడానికి పర్ఫెక్ట్గా ఉన్నారు. సో ఆయనకి నేను పిక్ చేసుకున్నాను అనమాట. ఇంకా మిడిల్ ఆర్డర్లో కానీ లేదంటే ఆల్రౌండ్ సెక్షన్లో కానీ లేదంటే బౌలర్ సెక్షన్లో కానీ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ప్లేయర్స్ అందరూ ఉన్నారనమాట. సో ఒక వికీ విషయంలో తప్ప టామ్ లాథమ్ కూడా ఆ రోజు ఏమి మనకి పెర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి సో పెద్దగా లాస్ ఏం లేదు. సో ఈ విధంగా నా టీమ్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో మీకు నా టీమ్స్ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, మ్యాక్సిమం నా విన్నింగ్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే చెప్పాను కదా, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఇంతే, బాయ్.